ఈజీపీఎస్సి గ్రూప్ వన్ మరో రెండు నెలల్లో జరగనున్నటువంటి నేపథ్యంలో హిట్ త్రీ స్టూడెంట్స్కి అందరికీ పాటు మిగతా వాళ్ళకి కూడా ఒక కొత్త టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం సో ఇది అందరికీ అంటే హిట్ త్రీ స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది సో దీంట్లో మొత్తం సెక్షనల్ టెస్ట్లు ఒక పదిహేను ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు అంటే పేపర్ వైజ్గా ఉంటాయి తర్వాత జర్నలైసేస్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అంటే ప్రతి సెక్షనల్ టెస్ట్తో పాటు ఒక ఎస్ఏ కూడా ఉంటుంది టోటల్గా ట్వంటీ వన్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట అంటే దీని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ సెక్షనల్ టెస్ట్లో ఒక జనరల్ ఎసే ఉంటుంది అలాగే రెండు వందల యాభై పేజీల మెటీరియల్ ఉంటుంది యాభై ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు అంటే అడిషన్ టు టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు లేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్లైన్ లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్లో కూడా ఈ టెస్ట్ తీసుకోవచ్చు వెల్కమ్ టు కేపిఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం క్వశ్చన్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ యూనెట్ సైల్ సో మేజర్గా సమాధానాలు రాసేటప్పుడు మనం ఈ క్రింది అంశాలని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది సో ఫస్టు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి అనేది చెప్పాలి అదేవిధంగా అది తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పాలి అదేవిధంగా అది తీసుకువస్తే ఎదురయ్యే పరిణామాలు అదేవిధంగా అది అమలు చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఆ తర్వాత అయ్యే మార్గాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మనం యూనిఫామ్ సివిల్ కొన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు లాస్ట్గా ముగింపు సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనకి ఆన్సర్లో కనిపించాలి రైట్ సో ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి ప్రోస్ ఏంటి ఐ మీన్ బెనిఫిట్స్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి వే ఫార్వర్డ్ ఏం చెప్పాలి అల్టిమేట్గా కన్క్లూషన్ సో ఈ విధంగా మనం ఆన్సర్ని అడ్రస్ చేయాలి ఉంటుంది సో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా చెప్పచ్చు ఒకటి ఆర్టికల్ ఆధారంగా అయినా మనం చెప్పచ్చు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ డిపిఎస్పి ఆధారంగా అయినా చెప్పొచ్చు లేదు అంటే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉమ్మడి పౌరస్మృతి గురించి మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే అంశం గురించి అయినా డిస్కస్ చేస్తూ ఇంట్రొడక్షన్ మనం స్టార్ట్ చేయొచ్చు సో మేజర్గా ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అంటే రీసెంట్గా సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా పిఎం నరేంద్ర మోడీ గారు ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసే సమయం ఆసన్నమైంది అనే అంశం గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది సో అందులో భాగంగా చూసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం మనకి చాలా ఇంపార్టెంట్ సో మనం ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రోడ్ రాసేటప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాల గురించి చెప్తూ రాయచ్చు లేదంటే ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి అనే దాని గురించి మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే అంశం గురించి అయినా మీరు స్టార్ట్ చేస్తూ చెప్పచ్చు రైట్ సో ఈ ఇన్ కేస్ ఎందుకు ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలి అనే దానికి చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను వినండి సో ఒకటి ప్రెజెంట్ ఏ విధంగా సమాజం ఉంది అనేది చూసుకోండి సో ఏ విధంగా మారాలి అనే దాని గురించి కూడా చూసుకోవాలి సో ప్రెజెంట్ మతపరంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు సో వ్యక్తిగత సం వ్యక్తిగత అంశాల్లో పర్సనల్ మ్యాటర్స్లో పర్సనల్ మ్యాటర్స్ ఇన్ ద సెన్స్ డైవర్స్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు ఇన్హెరెంట్ విషయంలో అవ్వచ్చు లేదంటే ప్రాపర్టీ రైట్స్ విషయంలో అవ్వచ్చు ఇటువంటి అంశాల్లో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క చట్టం అనేది ఉండడం జరుగుతుంది సో దీనివల్ల యూనిటీ అనేది ఉండటం లేదు అట్ ది సేమ్ టైం ఈ చట్టాలు ఎక్కువగా మహిళా వివక్షతకు గురయ్యేటటువంటి చట్టాలే ఉన్నాయి సో వీటన్నిటినీ రూపమాపడానికి దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి నిబంధనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ సో ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు రైట్ సో తర్వాత దీనివల్ల కలిగే ప్రోస్ ఏంటి సో ప్రయోజనాల గురించి మనం చెప్పుకోవాలి సో ఏ విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పాలి సో మనం ఎలా పడితే అలా రాసేదానికంటే ఒక క్రమ పద్ధతిలో లేదంటే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ద్వారా చెప్తే మన యొక్క ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఏం చెప్పచ్చు జాతీయ సమగ్రత అదేవిధంగా లౌకిక భారతం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల జాతీయ సమగ్రత మరియు లౌకిక భారతం అనేది ఏ విధంగా పెంపొందించబడుతుంది అనే అంశం గురించి చెప్పాలి సో జాతీయ సమగ్రత అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా దేశం మొత్తం మీద ఒకే చట్టం రావటం వల్ల మతపరంగా కాకుండా దేశం అనుగుణంగా గుర్తింపు అనేది వస్తుంది సో నేను భారతీయున్ని అనే భావన ఒకే చట్టం ద్వారా ఒకే రాజ్యాంగం ద్వారా ఏక పౌరసత్వం ద్వారా కలుగుతుంది సో తద్వారా ఏకత్వం యూనిటీ అనేది మన ప్రజల్లో పెరుగుతుంది రైట్ సో ఈ విధంగా జాతీయ సమగ్రత అనేది పెంపొందించబడుతుంది అదేవిధంగా మత సంఘర్షణలు కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు ఎందుకంటే అందరూ ఒకటే అనే భావన కలిగినప్పుడు సామరస్య వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ సామరస్య వాతావరణం ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్కి అసలుకి చోటే ఉండదు సో ఈ విధంగా మత సంఘర్షణలు తగ్గించి లౌకిక భారతాన్ని కూడా మనం పెంపొందించవచ్చు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ బుద్ధు సిక్కు ఎవరైనా ఒకటే అనే భావన తీసుకొస్తే అదే లౌకిక దేశంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత సో ఈ విధంగా జాతీయ సమగ్రత లౌకిక భారతాన్ని మనం చెప్తూ ఈ రెండు పాయింట్స్ని ఇచ్చేయచ్చు ఒకటి యూనిటీని తీసుకురావచ్చు రెండు కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ని కూడా తగ్గించవచ్చు ఇకపోతే రెండవది లింగ సమానత్వం మరియు న్యాయం సో ఈ లింగ సమానత్వాన్ని మనం ఏ విధంగా తీసుకురావచ్చు అంటే మేజర్గా ఈ పర్సనల్ రిలేటెడ్ పర్సనల్ మ్యాటర్స్ సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ముఖ్యంగా మహిళలపై వివక్షత చూపించేటటువంటి చట్టాలే మనకి ఎక్కువగా ఈ పర్సనల్ మ్యాటర్స్లో ఉన్నాయి ఎప్పుడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ను మనం తీసుకొస్తామో ఈ జెండర్ డిస్పారిటీస్ని జెండర్ డిస్క్రిమినేషన్ని మనం తగ్గించవచ్చు సో తద్వారా లింగ సమానత్వాన్ని పెంపొందించవచ్చు తద్వారా ఎస్డిజి ఫైవ్ని మనం అందుకోవచ్చు ఎస్డీజి ఫైవ్ ఏంటి ఇట్స్ నథింగ్ బర్డ్ జెండర్ ఈక్వాలిటీని తీసుకురావడం రైట్ అదేవిధంగా పితృస్వామి భావజాలం ఏదైతే ఉందో ఆ పితృస్వామి భావజాలాన్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు తద్వారా మహిళా సాధికారత అనేది పెరుగుతుంది రైట్ సో లింగ సమానత్వం న్యాయం అనేది తీసుకురావచ్చు పర్సనల్ మ్యాటర్స్ మోస్ట్లీ డిస్క్రిమినేటెడ్గా మహిళకు వివక్షత చేకూర్చేటట్టు ఉన్నాయి సో యూనిఫామ్ జీవులు కూడా ఎప్పుడైతే తీసుకొస్తామో దీన్ని మనం అడ్రస్ చేయొచ్చు కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా పితృస్వామ్య భావజాలాన్ని కూడా మనం తగ్గించవచ్చు తద్వారా మహిళా సాధికారతను పెంపొందించవచ్చు ఇకపోతే మూడవ అంశం గురించి చర్చించుకుంటే న్యాయపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పర్సనల్ మ్యాటర్స్ రిలేటెడ్లో ఎక్కువగా న్యాయస్థానాల్లో ఉండటం వల్ల పెండింగ్ కేసెస్ అనేది పెరిగిపోతున్నాయి ఈ పెండింగ్ కేసెస్ని తగ్గించాలంటే చట్టాల్లో కాంప్లెక్సిటీని కాంప్లెక్సిటీస్ని తగ్గించాలి అదేవిధంగా యూనిటీ అనేది కూడా ఉండాలి యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ చట్టాలు అనేవి సింపుల్ సిటీగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి సింపుల్గా ఉండటం వల్ల అవి న్యాయస్థానాలకి న్యాయస్థానాలు తీర్పులు సులభంగా ఇచ్చేటట్టు తొందరగా ఇచ్చేటట్టు ఉంటాయి సో ఎప్పుడైతే న్యాయం తొందరగా అందుతుందో అక్కడ ప్రజల ఆశయాలు కూడా పెంపొందించబడతాయి ఇఫ్ ఇన్ కేస్ జస్టిస్ డినై ఈజ్ జస్టిస్ డినై ఇలా ఉండకూడదు ఎప్పుడైనా న్యాయం సకాలంలో అందాలి సకాలంలో అందినప్పుడే అక్కడ న్యాయం జరిగినట్టు మనం గుర్తించగలుగుతాం సో ఈ విధంగా న్యాయస్థానాల యొక్క పెండింగ్ కేసులు తగ్గుతాయి చట్టాల్లో సింపుల్ సిటీ అనేది వస్తుంది సింపుల్గా వస్తుంది న్యాయం సకాలంలో కూడా అందుతుంది రైట్ ఆ తర్వాత పాతబడిన విలువలు ఏవైతే ఉన్నాయో పాతబడిన విలువల నుంచి ఆధునికీకరణ వైపు పయనించేటట్టు చర్యలను తీసుకోవచ్చు సో ట్రెడిషనల్ అప్రోచ్ నుంచి మోడర్నైజేషన్కి మనం వెళ్ళవచ్చు సో ప్రస్తుతం ఉన్న పర్సనల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్రెసివ్ నేచర్గానే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ కూడా తిరోగమనం వైపు జరిగేటట్టే ఉన్నాయి కానీ అది పురోగతిని సాధించే విధంగా లేవు ముఖ్యంగా మహిళలను మహిళా వివక్షతో ఉన్నాయి సో ఎప్పుడైతే మహిళకు వివక్షత ఉంటుందో అక్కడ దేశం యొక్క పురోగతి అనేది సాధించలేము అంబేద్కర్ గారు చెప్పినట్టు మహిళ పురోగతిలోనే నేను దేశం యొక్క పురోగతిని కొలుస్తానని చెప్పారు సో ఈ విధంగా మహిళకు వివక్షత ఎదురవుతుంటే దేశం ఏ విధంగా పురోగతి సాధిస్తుంది విలువలను ఏ విధంగా పురోగమనం వైపు సాధించగలుగుతాం సో ఈ విధమైనటువంటి పాతబడిన విలువల్ని రూపుమాపి ఆధునికీకరణ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం చాలా వరకు ఉంది అనే అంశాన్ని మనం చర్చించవచ్చు అట్ ది సేమ్ టైం ముస్లిం అయినటువంటి బొహరా కమ్యూనిటీలో ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనే ఒక వ్యవస్థను అమలుపరుస్తున్నారు ఇది చాలా వరకు మహిళా వివక్షత మానవ హక్కుల ఉల్లంఘనగానే మనం చెప్పుకోవచ్చు సో ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మనం అరికట్టవచ్చు అట్ ది సేమ్ టైం హిందూ కమ్యూనిటీలు అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ద హిందూ కమ్యూనిటీ అవ్వచ్చు ముస్లిం కమ్యూనిటీలో బాల్య వ్యవహాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇటువంటిని కూడా ఇటువంటి వాటిని కూడా మనం అడ్డుకట్ట వేయవచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అదేవిధంగా రాజ్యాంగ విలువలను కూడా మనం పెంపొందించవచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా రాజ్యాంగ విలువల్ని ఏ విధంగా మనం పెంపొందించవచ్చు అంటే ఫస్ట్ ప్రజల్లో ఐక్యత తీసుకురావడం వల్ల సోదర భావాన్ని పెంపొందించవచ్చు అంటే ఫ్రెటర్నిటీని మనం తీసుకురావచ్చు ఆ తర్వాత సమానత్వాన్ని తీసుకురావచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా లింగ సమానత్వాన్ని మనం తీసుకురావచ్చు అదేవిధంగా వ్యక్తి యొక్క గౌరవాన్ని కూడా రక్షించవచ్చు వ్యక్తి యొక్క గౌరవం రక్షించడం అంటే ముఖ్యంగా స్త్రీల యొక్క గౌరవం స్త్రీల యొక్క శీలాన్ని రక్షించే విధంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి రావాలి అని ఎందుకు అంటున్నారంటే అది ప్రజల ఆకాంక్షగా కూడా ఉంది అదేవిధంగా రాజ్యాంగ నిబంధన కూడా మనకి చర్చించడం జరిగింది రాజ్యాంగ నిబంధనలో కూడా భాగంగా ఉండటం వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది అనేది మనం ఇక్కడ ప్రయోజనాల్లో చెప్పచ్చు అయితే ఇది అమలు చేసే క్రమంలో అనేక సవాళ్ళు ఎదురవుతాయి ఎదురయ్యే అవకాశం ఉంది ఎదురవుతాయి కూడా రైట్ ఆ సవాళ్ళు ఏంటి ఒకటి భారతదేశం అనేది డైవర్సిఫైడ్గా ఉంటుంది డైవర్సిటీ అనేది చాలా ఎక్కువ అందుకే భారతదేశాన్ని వైవిధ్య వివిధ భిన్న సంస్కృతులు వైవిధ్యతలతో కూడినటువంటి భారతదేశం సమాజం అనేది చెప్తాం సో ఈ విధంగా వైవిధ్యత ఉండేటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల యూనిటీ అనేది వస్తుంది సో ఇది ఎలా ఉండటం వల్ల ఇక్కడ అమలు చేసే క్రమంలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేది పెరిగే అవకాశం ఉంది ఎందుకు వైవిధ్యత అనేది ఫర్ ఎగ్జాంపుల్ మతపరంగా చూసుకోండి లేదంటే గిరిజన సంస్కృతులైనా చూసుకోండి ఈ గిరిజన సంస్కృతులతో కొన్ని హిందూ సంస్కృతులు కూడా విభేదించే అవస్కారం ఉంది అదేవిధంగా మతపరంగా హిందువులు వేరేగా ఉంటారు ముస్లింల యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి సంస్కృతులు వేరేగా ఉంటాయి క్రిస్టియన్ల యొక్క సంస్కృతులు వేరే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మొత్తం ఒకే చట్టం తీసుకురావడం వల్ల ఈ మూడు కమ్యూనిటీల మధ్య అదేవిధంగా గిరిజన సంస్కృతుల మధ్య సంఘర్షణలు పెరిగే ఆస్కారం ఉంది సో ఏ విధమైనటువంటి మత సంఘర్షణలను ఆపాలని యూసీసీ వస్తుందో ఆ సంఘర్షణను మరింత పెంచే విధంగా యూసీసీ అనేది కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైం మన భారతదేశ వైవిధ్యతను కూడా దెబ్బతీసే విధంగా యూసీసీ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య మతపరమైనటువంటి స్వేచ్ఛను అందించడం జరిగింది మతపరమైనటువంటి స్వేచ్ఛ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది మనకి ఫండమెంటల్ రైట్లో భాగంగా ఉంది అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఇది భంగం వాటిల్లే ఆస్కారం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఎటువంటి యూసీసీని రూపొందిస్తారు అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మోస్ట్లీ ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి ఈ యాంటీ కన్వర్షన్ లాస్ అన్నీ కూడా పార్షియల్గా ఉన్నాయి సో ఇఫ్ ఇన్ కేస్ యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఒక కమ్యూనిటీకే పార్షియల్గా ఉండి ఇంకో కమ్యూనిటీని డిస్క్రిమినేట్ చేసే ఉంటే అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది కానీ అది మనకున్న సొల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఉండకపోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం మైనారిటీ హక్కులు మైనారిటీ హక్కులకు విఘాతం కూడా కలిగే ఆస్కారం ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా రైట్ అదే కాకుండా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో లా కమిషన్ ప్రస్తుతానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదు అనే అంశం గురించి కూడా చెప్పింది సో ఈ విధంగా చూస్తే ఎటు విధ ఎన్ని విధాలుగా చూసినా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రస్తుతం తీసుకురావాల్సిన అవసరం లేదు అనే అంశం గురించి మనకి లా కమిషన్ చెప్పింది అయితే కొన్ని అభిలషణీయ మార్గాల ద్వారా కొన్ని అభిలషణీయ మార్గాల ద్వారా ఇప్పుడు ఏవైతే పర్సనల్ మ్యాటర్స్లో సమస్యలు ఉన్నాయో పర్సనల్ మ్యాటర్స్లో సమస్యలు ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయవచ్చు అవి ఏంటి సో ఏ విధమైనటువంటి అభిలషణీయ మార్గాలు ఏ విధమైనటువంటి మెజర్స్ ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్ ఉండటం వల్ల ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యూనిఫామ్ సివిల్ కోడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒకవేళ రూపొందించాలన్నప్పటికీ కూడా వ్యక్తి గౌరవాన్ని భంగం కలగకుండా ఉండేటట్టు యూసీసీ తయారు చేయడం అనేది చాలా అవసరం ఓకే అదేవిధంగా యూసీసీ తీసుకొచ్చే ముందు ప్రజల యొక్క ప్రజలకు అవగాహన అనేది అందించాలి అట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ యూసీసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే అందరి యొక్క ఏకాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఏకాభిప్రాయం కన్సెన్సెస్ లేకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ చేశామంటే అది చాలా సంఘర్షణకు దారితీస్తుంది తీస్తుంది సో యూసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చే క్రమంలో ఖచ్చితంగా ఏకాభిప్రాయం అనేది ఉండాలి అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ప్రస్తుతం యూసీసీ స్థానంలోనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే ఒక చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది సో ఇది ఇంటర్ రిలీజియన్ ఇంటర్ రిలీజియన్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్కి సంబంధించి దీని ద్వారా మనం నమోదు చేసుకునే ఆస్కారం ఉంది సో ఈ విధమైనటువంటి చట్టాలను తీసుకురావడం వల్ల యూసీసీ అనేది ఫర్దర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా వరకు ఉపయోగపడుతుంది సో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేదానికంటే ఈ విధమైనటువంటి చట్టాలను మనం ప్రమోట్ చేస్తూ యూసీసీని తర్వాత క్రమక్రమంగా తీసుకురావడం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా యూసీసీనే మనం ఇంప్లిమెంట్ చేసేదానికంటే ప్రస్తుతం పర్సనల్ మ్యాటర్స్ లైక్ డైవర్స్ అవ్వచ్చు నేరెంటెన్స్ అవ్వచ్చు లేదంటే మ్యారేజెస్ అవ్వచ్చు ఇటువంటి అంశాలనే మనం క్రోడీకరిస్తే మనకి యూసీసీ అవసరం ఏముంటుంది చెప్పండి సో సమస్య ఏంటంటే పర్సనల్ మ్యాటర్స్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకు వివక్షత కలిగేటట్టు ఉన్నాయి మహిళలకు వివక్షత కలిగేటట్టు ఉన్నాయి అని అనే ఒక్క అంశాన్ని బేస్ చేసుకొని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఎంతవరకు సమంజసం దీని స్థానంలో ఏ అంశాల్లో సమస్యలు అయితే ఉన్నాయో వాటిని మనం కోడిఫై చేస్తే సరిపోతుంది కదా సో ఈ విధంగా అయినా మనం వే ఫార్వర్డ్ని చెప్పచ్చు అయితే అల్టిమేట్గా కంక్లూజన్ ఏ విధంగా మనం చెప్పచ్చు సో ఈ విధంగా మనం ప్రోసు కాన్సు అదేవిధంగా వే ఫార్వర్డ్ని మనం డిస్కస్ చేసుకున్నాం అల్టిమేట్గా కన్క్లూజన్ అనేది రాజ్యాంగ నిబంధనలో మనకి యూసీసీ అనేది ఉంది రాజ్యాంగ నిబంధనలు యూసీసీ అనేది ఉన్నది సో దీన్ని బేస్ చేసుకొని తీసుకురావడం సమంజసమే అయితే దీనికి అనుగుణంగా ప్రజల మధ్య వివిధ మతాల మధ్య ఏకాభిప్రాయం అనేది ఖచ్చితంగా రావాలి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే దీని యొక్క అమలు అనేది సరిగ్గా జరుగుతుంది అదే ఉత్తమ కార్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలా కాకుండా కొన్ని రాజకీయ పార్టీల ప్రాద్బలంతోనో కొన్ని వ్యక్తిగత కారణాలతోనో మనం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం వల్ల అది మరిన్ని సమస్యలకు గురిచేస్తుంది అంతేగాని ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ కనిపెట్టదు సో కావున ఇఫ్ ఇన్ కేస్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏ విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా అక్కడ ఏకాభిప్రాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనం కన్క్లూజన్ని ఇది చేయొచ్చు సో ఒక్కసారి ఒక టూ మినిట్స్లో ఇదంతా మళ్ళీ ఒకసారి చెప్తాం సో వాట్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ దానివల్ల ప్రోస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇష్యూస్ ఏంటి అదేవిధంగా వే ఫార్వర్డ్ ఏంటి కన్క్లూషన్ సో ఈ విధంగా మన ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇంట్రోని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ లేదంటే డిపిఎస్పీస్ గురించి చెప్తూ అయినా చెప్పొచ్చు లేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీరేం అర్థం చేసుకున్నారనే అంశం గురించి అయినా మనం చెప్పచ్చు సో ప్రజెంట్ అనేది మోస్ట్లీ డైవర్స్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఇన్హరెన్స్ అవ్వచ్చు ప్రాపర్టీ రైట్స్లో ఇటువంటి పర్సనల్ మ్యాటర్స్లో మోస్ట్లీ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రిలీజియన్కి లేదంటే ఒక్కొక్క ట్రైబల్ సొసైటీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సాంప్రదాయాలు ఉన్నాయి సో దానికి అనుగుణంగానే వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతులు ఆచారాలని అవలంబిస్తున్నారు అయితే దీనిలో మోస్ట్లీ జెండర్ డిస్క్రిమినేషన్ ఉమెన్ డిస్క్రిమినేటెడ్గా ఉండటం వల్ల ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా దేశం మొత్తం మీద ఒకటే చట్టాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ జాతీయ సమగ్రత లౌకిక భారతం అనేది ఏర్పడుతుంది సో దేశం మొత్తం నేను భారతీయుని అనే గుర్తింపు ఇటువంటి చట్టాల ద్వారానే వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం మత సంఘర్షణను మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు సో అదేవిధంగా మత సామరస్య వాతావరణాన్ని కూడా పెంపొందించవచ్చు అదేవిధంగా లింగ సమానత్వం న్యాయాన్ని కూడా మనం తీసుకురావచ్చు సో జెండర్ ఈక్వాలిటీని తీసుకురావచ్చు జెండర్ జస్టిస్ని తీసుకురావచ్చు ఏవైతే మహిళా వివక్షత రిలేటెడ్గా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇది చేయొచ్చు అదేవిధంగా ప్యాట్రియారికల్ డామినేటెడ్ సొసైటీని కంట్రోల్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం తీసుకురావచ్చు అదేవిధంగా న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయవచ్చు మోస్ట్ ఆఫ్ ద ఈ చట్టాలన్నీ కూడా కాంప్లెక్స్గా ఉండడం దీనివల్ల ఎక్కువగా పెండింగ్ కేసెస్ అవ్వటం వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అదేవిధంగా ఏవైతే ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ట్రెడిషనల్ వాల్యూస్ నుంచి మనం మోడనైజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పర్సనల్ మ్యాటర్స్ అన్ని చట్టాలన్నీ కూడా రిగ్రెసివ్ ఇన్ నేచర్గా ఉన్నాయి సో ఈ రిగ్రెసివ్ ఇన్ నేచర్ నుంచి మనం ప్రొగ్రెసివ్గా వెళ్ళాలంటే అక్కడ ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా అవసరం అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఎన్హాన్స్ చేయాలన్నా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెటర్నిటీ అవ్వచ్చు ఈక్వాలిటీ అవ్వచ్చు పర్సనల్ డిగ్నిటీ ఇవన్నీ కూడా పెంపొందించాలంటే అక్కడ ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటారు అదేవిధంగా మేజర్గా ఇది పీపుల్స్ యొక్క యాస్పిరేషన్స్గా కూడా ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అంతర్భాగంగా ఉండడం వల్ల దీని అమలుకి ఉండడంలో తప్పు లేదు అని కొంతమంది వాదిస్తున్నారు అయితే ఇది అమలు చేసే క్రమంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్లీ డైవర్సిటీ అదేవిధంగా రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్కి విఘాతం కలుగుతుందని అదేవిధంగా ఎటువంటి యూసీసీని రూపొందిస్తారనేది అదేవిధంగా మైనారిటీ హక్కులను ఉల్లంఘించే క్రమం ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ ఏం చెప్పిందంటే ప్రస్తుతం యూనిఫామ్ సివిల్ కోడ్ అంత అనేది అంత అవసరం లేదు ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఎట్ అనేసి చెప్పింది సో ఈ విధంగా చూసుకుంటే అది కాన్సిక్వెన్సెస్గా లేదంటే సవాలుగా సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురావడం వల్ల ఈ సమస్యను మనం పరిష్కరించవచ్చు ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించాలనుకుంటే వ్యక్తి గౌరవాన్ని భంగం కలిగించే విధంగా కాకుండా పర్సనల్ డిగ్రీ డిగ్నిటీని ఎన్హాన్స్ చేసేటట్టు ఉండాలి అదేవిధంగా ఇఫ్ ఇన్ కేసు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకు వచ్చే క్రమంలో అవగాహన అనేది మనకు ఉండాలి ప్రజల అవగాహన కల్పించాలి అదేవిధంగా ఏకాభిప్రాయాన్ని కూడా తీసుకువచ్చే విధంగా ఉండాలి అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఏదైతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందో ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ను మనం మరింత అవేర్నెస్ తీసుకొచ్చి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనం యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అట్ ది సేమ్ టైం పర్సనల్ మ్యాటర్స్ ఇప్పుడు ఏవైతే డైవర్స్ ఇనియర్ అటెన్స్ ఇవన్నీ ఉన్నాయో వీటిని కోడిఫై చేస్తే సరిపోతుంది అనే అంశం గురించి కూడా మనం ప్రస్తావించవచ్చు సో ఫైనల్గా కన్క్లూజన్ సో రాజ్యాంగ నిబంధనలో యూసీసీ అనేది ఉన్నది సో అది తీసుకురావడం సమంజ సమంజసమే అయితే ఏకాభిప్రాయం అనేది ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేసి మనం కన్క్లూజన్లో చెప్పచ్చు సో ఈరోజుకి ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్